ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతి వనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో 1000 ప్రయాసల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తుంటుంది ఆ స్మృతివనానికి. లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు. ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి. ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చెయ్యాలి. అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది. నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వాటన్నిటినీ పగలగొడుతున్నారు, వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా, ఏమిటి ఆటవిక రాజ్యం అని అడుగుతా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మాణం చేసి ప్రారంభించారు. ఇవాళకి వెళ్ళినా జగన్ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉంటుంది, పాల్గొట్టేస్తారా? మోడీ గారు వచ్చారు కాబట్టి పగలగొట్టేస్తారా? లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయాలా? ఏమిటి దారుణమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు మీకు కోపమా, లేక అంబేద్కర్ గారి విగ్రహం అంతెత్తున ఉందని ఓర్వలేని కోపమా, చెప్పాలి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ స్మృతివనంలోకి ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు, అది బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద, స్మృతివనం మీద దాడిగా భావించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ, ముఖ్యంగా అంబేద్కర్ విధానం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రభుత్వం వెంటనే ఆ అక్షరాలను అక్కడ పునః ప్రతిష్ఠించాలి. లేకపోయినట్లయితే దీనికి కారకులైనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ చర్య తీసుకోవాలి. ప్రభుత్వం దీన్ని ఖండించాలి, ప్రభుత్వం దీన్ని పునరుద్ధరింప చేయాలి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 2 సంవత్సరాలు 2 మాసాలు అయిపోయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా దారి దోపిడీలాగా విజ్ఞాపనలు చేస్తున్నారు, లేదు దాడులు చేసి విగ్రహాలను పగలగొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలేశారు, పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సుత్తులు పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటిది అని అడిగితే హోంమంత్రి గారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, ఈ రెండే. మాట్లాడితే అధికంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి హోంమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప, లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి, దుష్ట చర్యలను అరికట్టడానికి హోంమంత్రి గారు, హోం డిపార్ట్మెంటు లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే దీన్ని ప్రభుత్వం ఖండించాలి, దానితో పాటు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నేమును అక్కడ పునరుద్ధరింప చేయాలి. మీకు గిల్టీ లేకపోతే, మీరు అలా చేయకపోతే దానికి బాధ్యులు మీరేనని మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరికి వచ్చాం. ఈ నిరసనని మేము బహిరంగంగా తెలియపరుస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నాం, కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాం. అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆవిష్కర్త పేరు కూడా మరి దాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు, కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం 15 అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు, కానీ
ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు. ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఫోన్ చేసుకున్నారు. ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు, హిందూ మతం వారు, క్రిస్టియన్ మతం వారు, అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్. సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంత, అంటే తాటి కాయంత అంటాం రొటీన్, తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు కాబట్టి. మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హర్ట్ అవుతారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, మరి అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం. దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు, అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్. మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడను, అరే నేను అంత కష్టపడి నేను కట్టించానే, తెలంగాణలో 150 కోట్లు అయింది, ఒక అడుగు 50 ఎక్కువ ఉంది కానీ ఇక్కడ 250 కోట్లు అయింది, అది ఎందుకంటే మనకు తెలియదు, మనం ఎట్లా ఉన్న తేడా ఉందో మరి. బట్ మీ పేరు మీద, మీ అక్షరం మీద జాగా నా అన్న దాని మీద దాడి జరిగింది. మీ అక్షరాల మీద, కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే, ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుంఖానుపుంఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా, ఎందుకంటే గుణపోతు ఏంటంటే దోణ కట్టే అనే రోజుల్లాగా తయారైంది ఈరోజు పరిస్థితి. మరి ఇవాళ మీరు బాధ్యతాయుతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు, అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటే, మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి. కానీ మీ అక్షరం మీద, మీ పేరున్న అక్షరం మీద, మీ జా మీద, మీ గా మీద జరిగిన దాన్ని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది. ప్రజలను ఇలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను.